సార్ నమస్కారం సార్. నమస్తే సార్. రీసెంట్గా నాగశ్విన్ గారు కల్కి 2898 మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ మనకు ఒక ఇంటర్వ్యూలో. అంటే 6000 ఇయర్స్ ఆ గ్యాప్లో ఈ మూవీ తిరుగుతుంది, మహాభారతంలో స్టార్ట్ అవుతుంది, 2898లో ఎండ్ అవుతుంది అంటూ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అంటే ఏ విధంగా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మన మూవీ? అంటే టైం ట్రావెల్ లాంటి కార్యక్రమాలు ఏవో ఉండుంటాయి దీనిలో. టైం మిషన్ ట్రావెల్ ఆల్రెడీ సంగీతం గారు చూపించాడు, ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవుతున్నాడు. ఓకే, అంటే ఆయన సలహాలు అవి తీసుకుంటున్నారు. ఆయన నిజానికి ఇదే టాపిక్ మీద ఒక సినిమా చేయాలి బాలకృష్ణతో, దాని సీక్వెల్ అనుకున్నాడు. ఆదిత్య 369 సీక్వెల్ చేయాలి, దాన్ని 999 అనేది పెట్టుకున్నాడు పేరు. అయినా అది వర్కౌట్ అవ్వలేదు. ఇది కేవలం టైం ట్రావెల్గా ఉండే దానిలో ఈ 6000 ఇయర్స్ అనేటువంటి గ్యాప్లో ఎక్కడో మొదలై కథ రకరకాల ఏరియాల్లో జరుగుతుంది. అయితే ఒక సారూప్యత ఉంటుంది, అంటే మానవ వికాసం, మానవ వికాసము, మానవ విజ్ఞానము, మానవ ఆదర్శాలు, సమాజము, వీటిలో వస్తున్నటువంటి మార్పులు, వీటిని స్ట్రైకింగ్గా చెప్పుకుంటూ ఆయా సంఘటనల్లో ఆయా కాలాల్లో ఎలా ప్రవర్తించారు, ఒక సమస్యని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా పరిష్కరించారు అనే దాని మీద ప్రధానమైనటువంటి డ్రైవ్ నడవచ్చు. ఈ డ్రైవ్ నడుపుతూ ఒక టైం ట్రావెల్ స్టోరీ. భార్యాభర్తల వ్యవహారమే ఉంది. ఇప్పుడు రామాయణంలో ఒక విలువ ప్రతిపాదిస్తాడు ఆయన వాల్మీకి. ఏం విలువ ప్రతిపాదిస్తాడు? ఏకపత్ని వ్రతాన్ని ప్రతిపాదిస్తాడు. అవును, నిజానికి మహాభారతంలో 5 భర్తలు ఉన్నటువంటి ద్రౌపదిని చూస్తాం మనం, అలాగే బయటకి కనిపించని 5 భర్తలు ఉన్నటువంటి కుంతీదేవిని చూస్తాం. బహుభార్యాత్వం అనేది భారతంలో కనిపిస్తుంది. భీముడికి విడిగా, అంటే ద్రౌపది కాకుండా భీముడికి విడిగా పత్నులు ఉంటారు, పత్ని ఉంటుంది. అర్జునుడికి విడిగా పత్నులు ఉంటారు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి విడిగా పత్నులు ఉంటారు, పతి ఉంటుంది. లేకపోతే ద్రౌపదితో కలిసి పత్నులు ఉంటారు వాళ్ళకి. ఒక ధర్మరాజు, నకులుడు, సహదేవుడు దగ్గరే అది కనిపించదు మనకి. మరింత లోతుగా పరిశోధన చేస్తే వాళ్ళకు కూడా ఎక్కడైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయేమో తెలియచ్చు. కానీ బహుభార్యత్వం అనేది మహాభారత కాలంలో పెద్దగా తప్పు కానట్టుగా నడిచినట్టుగా అనిపిస్తుంది. ఈ కోణంలో ఏకపత్ని వ్రతం అనేది ప్రోగ్రెసివ్ థాట్ అనుకుంటే, బహుభార్యత్వంలో నుంచి పుట్టిన అడ్వాన్స్డ్ ఐడియా ఏకపత్ని వ్రతం అనుకుంటే, భారతమే ముందు జరిగి దాని తర్వాత రామాయణం జరిగి ఉండాలి అనే ఒక ఆర్గ్యుమెంటు సమాజంలో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఇది ఈ సంఘటనలు తీసుకున్నప్పుడు క్యారెక్టర్లు, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్స్, ఆ రిలేషన్స్కి ఆ కాలంలో ఉన్నటువంటి అంటే విలువలు ఏమిటి, వాటికి ఆ సమాజం ఇచ్చినటువంటి విలువ ఏమిటి, ఈ విలువ ఇవ్వటానికి ఉన్న నేపథ్యం ఏమిటి, అది ఎవరి పరిపాలనలో ఉంది, భూస్వామ్య సంస్కృతి నడుస్తోందా లేకపోతే ఏం నడుస్తోంది, అక్కడ రాచరిక వ్యవస్థ నడుస్తోంది, రాచరికంలో విలువలు ఏ విలువలు ప్రతిపాదించేవాళ్ళు, ఎందుకు ప్రతిపాదించేవాళ్ళు, ఇదంతా కూడా ఉంటుంది. అంటే మనకు రెవెన్యూ సిస్టమ్ లేదు. గతంలో ఎలా ఉండేదంటే భూమి మొత్తం రాజుగారికి చెంది ఉండేది. భూమి మీద ప్రత్యేకంగా ఎవరికి వ్యక్తిగత ఆస్తులు లేవు. అయితే ఏ ఊళ్ళోనైనా ఎవరైనా వివాహం చేసుకుంటే ఊరి పెద్దవారు వారిని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం నీకు బలానా చోట 1 ఎకరం పొలం ఇస్తున్నావు, వెళ్ళి దాన్ని దున్నుకో, పండించుకొని నీ కుటుంబాన్ని పోషించుకో, నీ భార్యని పోషించుకో. పోషించుకున్న తర్వాత పండిన పంటలో ఇన్నో వంతు పన్నుగా కట్టు. ఇంత పన్ను కట్టాలనేది లేదు, స్లాబ్ సిస్టమ్ కాదు. పండిన పంటలో, పండకపోతే లేదు, ఓకే, పండిన పంటలో ఇంత పన్ను కట్టు అని చెప్పేవాళ్ళు. ఇన్నో వంతు, అది 3వ వంత 4వ వంత అనేది రకరకాల పద్ధతుల్లో ఉండేది. ఇది కొంతకాలం నడిచింది. తర్వాత ఇక్కడికి బయట నుంచి వచ్చినటువంటి ప్రభువులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముస్లిం ప్రభువులు వచ్చారు, 1000 సంవత్సరాల పైన వారి పరిపాలన నడిచింది. మన రెవెన్యూ పారిభాషిక పదాలన్నీ ఉర్దూలోనే ఉంటాయి. అంటే ఆ టైంలో కొంత రెవెన్యూ సిస్టమ్, దీన్ని ఒక సిస్టమాటిక్గా మార్చే ప్రయత్నం మొదలై ఉంటుంది. తర్వాత కార్న్వాలిస్ టైంలో ఇంకొంచెం స్ట్రెంగ్థన్ చేశారు రెవెన్యూ సిస్టమ్. చేసిన తర్వాత మీరు పంట పండించినా పండించకపోయినా ఇంత పన్ను కట్టాలి అనేది వచ్చింది స్లాబ్ సిస్టమ్. ఓకే, ఇది ఇలా మారుతూ వచ్చింది సమాజం.
ఈ ఈ మార్పులన్నీ ఎకనాలజ్ చేస్తూ ఈ సందర్భంలో భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉన్నాయి, తండ్రి కొడుకుల సంబంధాలు ఎలా ఉన్నాయి, స్నేహితుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ కాలంలో ఇలా ఉన్నాయి, వాటిలో వస్తున్నటువంటి మార్పులు ప్రతి రిలేషన్కి ప్రతి విలువకి, అది ఏ సమాజం పునాది ఉపరితలం అంటారు, పునాదిలో ఏముంటుందో ఉపరితలంలో దాని భావజాలం ఉంటుంది. కాబట్టి ఆ పునాది ఏమిటి, ఆ భావజాలం ఏమిటి, భావజాలం ఆధారంగా పునాది ఏమిటో నిర్ణయించే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమాన్ని చెప్పుకుంటూ ఏదైనా కథ చెప్పారా అంటే ఇప్పటి వరకు ఉన్న చరిత్ర, ఇప్పటి వరకు ఉన్న చరిత్ర సరిగా అర్థమైతే రేపటి చరిత్ర ఎలా ఉండవచ్చో సూచనప్రాయంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆదిత్య 369లో ఆయన ఒక ప్రయోగం చేశాడు, అది చాలా అడ్వాన్స్కి వెళ్ళిపోతుంది, టైం మిషన్. వెళ్ళినప్పుడు బయటకు వస్తే చాలా రేడియేషన్ ఉంటుంది, ప్రపంచం అంతా గందరగోళంగా ఉంది అని జంజాల గారు డైలాగులు రాశాడు ఆ సినిమాకి. చాలా జోవియల్గా ఆయన ఒక మాట అంటాడు, ఈరోజు మార్కెట్లో కూరగాయలు చాలా చీప్, 5 లక్షలే ఉన్నాయంట కిలో, ఒక అరకిలో పట్టరావచ్చు కదా అని ఒక ఫోన్ వస్తుంది. అలాంటి సటైర్లు కూడా వేసే అవకాశం ఉంది దీనిలో. అలా ఏదైనా చేయొచ్చు, ఎంటర్టైనింగ్గా సినిమాని నడపచ్చు, ఎమోషనల్గా నడపచ్చు, ఎడ్యుకేటివ్గా నడపచ్చు, ఇలా అన్ని నవరసాలు ఉండేలాగా కథను డిజైన్ చేయొచ్చు. మహాభారతం టైంలో ప్రజలకి బాగా కనెక్ట్ అయినటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, ఉదాహరణకు ద్రౌపది మాన ఇది మాన పరిరక్షణ, శ్రీకృష్ణుడు చీరలు సరఫరా చేసి ఆవిడ మానాన్ని పరిరక్షించిన విధము, సభలో ఆవిడ పొందిన అవమానము, దుర్యోధనుడు అలాగే కౌరవులు వర్సెస్ పాండవులు యుద్ధము, ఈ నేపథ్యము ఆ విలువలు ఆ సన్నివేశాలు ప్రజలకు బాగా మనసుకు పట్టి ఉన్నాయి రకరకాల కారణాల చేత. సినిమాల ద్వారా కావచ్చు, కమలాకర కామేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాల ద్వారా కావచ్చు మనసుకు పట్టి ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలతో ఒక డ్రైవ్ మొదలుపెట్టి ఇదే సందర్భం 1940లో జరిగితే ఎలా ఉంటుంది, ఇదే అన్నదమ్ముల మధ్య అంటే అలా జరుగుతుంది. దాని రిఫ్లెక్షనే కదా ఇప్పుడు యానిమల్ సినిమా చూసాం, దయాజులపూర్ అది కురుక్షేత్రమే కదా. ఇలా అనేక విలువలు అనేక విషయాలు మాట్లాడటానికి ఒక పెద్ద స్కోప్ తీసుకున్నారు వాళ్ళు, స్పాన్ ఉంది దానిలో కథలో, దానిలో ఏమేం మాట్లాడతారు అనేది. అంటే ఒకటి మాకు ఓల్డ్ సెయింగ్ ఉంది, నిన్న అర్థం చేసుకుంటే మాత్రమే, నిన్న అర్థమైతేనే ఈరోజు ఏమిటో తెలుస్తుంది, నిన్నని అధ్యయనం ప్రాపర్గా చేయకపోతే ఈరోజు ఏమిటి అనేది నీకు సరిగా అర్థం కాదు, ఈరోజు సరిగా అర్థమైనప్పుడు మాత్రమే రేపటిని నిర్మించడం కుదురుతుంది అని చెప్పారు. అందుకని నిన్నల్ని అర్థం చేసుకునే ప్రయత్నము, ఆ అర్థం చేసుకున్నటువంటి జ్ఞానంతో ఈరోజును విశ్లేషించుకోవటం, ఈరోజును విశ్లేషించుకున్నటువంటి జ్ఞానంతో విశ్లేషించినటువంటి జ్ఞానంతో రేపు ఎలా ఉంటుందో ఊహించటం, ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఇవి రెండు ప్రాపర్గా జరిగితే రేపేం జరగబోతోందో కొంతవరకు అర్థమవుతుంది. ప్రపంచం ఎటు టర్న్ అవ్వబోతోంది, కార్ల్ మార్క్స్ చేసింది ఇదే, గతార్కిక భౌతికవాదం అంటే ఇదే, గతాన్ని అర్థం చేసుకో, సరిగా అర్థం చేసుకుంటే రేపేం జరుగుతుందో నీకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానమో లేకపోతే రాశిచక్ర గతులతో ఆధారంగా చెప్పే జాతకమో కాదు, ఇప్పుడు ఇలా జరిగిందంటే రేపు ఇలా జరగచ్చు అనేది ఒక ప్రిడిక్షన్ మాత్రమే, ఒక ఆలోచన మాత్రమే, రేఖా మాత్రంగా ఇలా జరగచ్చు అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలాగైనా జరగచ్చు, జరగచ్చు జరగకపోవచ్చు. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నత స్థితికి చేరుకొని సామ్రాజ్యవాదంగా మారి తనంతటి తానే ధ్వంసమై నూతన వ్యవస్థ ఆవిర్భవిస్తుంది అని చెప్పాడు, కానీ అలా జరగల. లెనిన్ ఏం చెప్పాడు, సామ్రాజ్యవాదం బలహీనంగా ఉన్న చోట బద్దలు కొట్టి ఆ బద్దలు కొట్టిన దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఆ చైన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, అలా ప్రపంచవ్యాప్త విప్లవాలు సృష్టించాలి అని చెప్పాడు ఆయన. సో మార్క్సిజముకి అడ్వాన్స్మెంట్ లెనినిజం, లెనినిజం రావటానికి బేసిక్ మార్క్సిజమే, మార్క్స్ ఆలోచనలకు అడ్వాన్స్మెంట్ అది, మావో ఇంకో అడ్వాన్స్మెంట్. కాబట్టి ప్రతి ఆలోచనకి ఒక అడ్వాన్స్మెంట్ ఉంటుంది,
అడ్వాన్స్మెంట్ ఉండేలాగా ఆలోచించడం వలన ఆలోచన బతుకుంటుంది. అందుకని ఈ సినిమా మహాభారతంలో మొదలు పెట్టచ్చు, ఎక్కడైనా మొదలు పెట్టచ్చు. ఏ ప్రాతిపదికలో చెప్తున్నాడు, దేన్ని ప్రమోట్ చేయడానికి చెప్తున్నాడు, ఎక్కడ గేమ్ నడపబోతున్నాడు అనేది ప్రధానం. కానీ స్కోప్ పెద్దదే, చాలా విషయాలు మాట్లాడచ్చు, చాలా క్యారెక్టర్స్ వస్తాయి, రకరకాల భావావేశాలు ఉంటాయి, వాటితో పాటు మనకు తెలిసిన చరిత్ర కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. ఆ రోజు ఇలా జరిగింది, ఈరోజు ఇలా అలాగే జరిగితే మనం ఇలా రియాక్ట్ అవుతాము అని మన మీద మనకే అసహ్యం కలిగించే సన్నివేశాలు కూడా ఉండొచ్చు ఈ కథలో. ఇలా ప్రజల్ని కనెక్ట్ చేయటానికి, ఎమోషనలైజ్ చేయటానికి, సెంటిమెంటలైజ్ చేయటానికి, రకరకాల విన్యాసాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి దీనిలో. నందమూరి తారక రామారావు గారు ఉండొచ్చు సినిమాలో, ఆయన రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ, అలాగే మహాభారతం రెఫరెన్సుల్లోనూ ఆయన రెఫరెన్సులు కూడా వాడచ్చు. కాబట్టి ఒక ఫుల్ మీల్స్ ఆడియన్స్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇది వినోదాత్మకంగాను విజ్ఞానపూర్వకంగాను, అలాగే కొంత దీనిలో సైన్స్ను కూడా మేళవించి, సైన్స్ను కూడా మేళవించి మూడిటి సమ్మిళితంగా ఒక వంటకం మన ముందు పెట్టబోతున్నాడు. ఇది ఆయన చెప్పదలుచుకున్న విషయం మహాభారతం నుంచి అప్పటి వరకు రేపు జరిగే చరిత్ర వరకు. అంటే రేపు చెప్పాలంటే నిన్న తెలియాలి, నిన్న తెలియకపోతే ఈరోజు అర్థం కాదు, ఈరోజు అర్థం కాకపోతే రేపటి గురించి మాట్లాడటం కుదరదు. కాబట్టి అనివార్యమైన బంధం అదే, ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు నాగశ్వరి. సో ఇది ఒక ఎంటర్టైనింగ్ మాస్ ఎంటర్టైనర్, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతోంది, ప్రపంచ ప్రజలందరినీ కదిలించే రకరకాల సన్నివేశాలు ఉండొచ్చు దానిలో, ప్రపంచాన్ని కుదిపేసిన అనేక ఘటనలు ఉండొచ్చు. ఉదాహరణకి బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ మీద జరిపిన దాడులు కూడా ఇందులో ఉండొచ్చు. ముస్లిం సమాజము, ఉగ్రవాదము, ఇవన్నీ ఈ టైం బౌండ్లో జరిగిన అనేక చారిత్రాత్మక, సెకండ్ వరల్డ్ వార్ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, అమెరికా ముందుకు రావటం, ఇలాంటి అనేక చారిత్రక సందర్భాలు కూడా దీని రెఫరెన్స్లో నడవచ్చు. సోవియట్ విప్లవం ఉండొచ్చు, పెట్టుబడిదారి సమాజాన్ని కుప్పకూల్చి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత అది సోషల్ సామ్రాజ్యవాదంగా మారిపోయి చైనా, ఇవన్నీ రకరకాల కొత్త శక్తులు ఆవిర్భవించుకుంటూ అంతరించిపోతూ నడిచినటువంటి చరిత్రలో ఎక్కడో చోట ఆ రెఫరెన్సెస్ అన్నీ మాట్లాడవచ్చు. కరోనా గురించి మాట్లాడవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోవడానికి తగినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాడు, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏ గేమ్ ఆడతాడు అనేది రేపు థియేటర్లోకి వెళ్ళాక తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.